ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు, ఈరోజు సన్మాన గ్రహీత, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే 83 సంవత్సరాలైనా 40-50 సంవత్సరాల కుర్రవాడు మరిగా పనిపిస్తున్నాడు మురళీ మోహన్ గారు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేస్తూనే ఉన్నాడు, అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి మురళీ మోహన్ గారికి గౌరవనీయులు తెలంగాణ అగ్రికల్చర్ కోఆపరేషన్ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు సుజన చౌదరి గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, నేను అదే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నా, ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది. అలాంటి బాధితుల్లో పరమ మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. కామినేని గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస గారు, గౌరవనీయులు సీనియర్ ప్రొడ్యూసర్ మురళీ మోహన్ గారికి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారు, కోటా శ్రీనివాసరావు గారు, ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేమందరం కూడా పనిచేశాం, రాజకీయాల్లోనే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి. అదే మాదిరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అటువంటి పొట్లూరి శ్రీనివాస్ గారు, వేదిక పైన ఉన్న సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. మళ్ళీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు ఏదైతే ఇక్కడ చూస్తే శిల్పకళా వేదిక, ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసావు ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు. అలాంటి ఈ యొక్క, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వేదికకు వచ్చాను. పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మారిగా జ్ఞాపకం వస్తున్నాయి. ఏదేమైనా ఈరోజు ఒక్కసారి మురళీ మోహన్ గారు 50 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. 50 సంవత్సరాలు ఒక చరిత్ర, ఎందుకంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు. ఇది ఒక అరుదైన అనుభవం, అరుదైన వ్యక్తి మురళీ మోహన్ గారు. మీ తరపున, తెలుగు ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, అదే మరిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం. ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి, మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళు ఆ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు, అది చరిత్రలో ఎవరి వల్ల కాదు. అదే మాదిరిగా రెండవ విషయం మీరు ఆలోచిస్తే, సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం, దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి, రాజకీయాలకే నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి, ఇప్పటికి కూడా తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి, శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకు సాధ్యమైనాయి. ఈరోజు మురళీ మోహన్ గారిని చూస్తే సినిమా రంగం, ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి 350 సినిమాలు యాక్ట్ చేశాడు, 350 సినిమాలు యాక్ట్ చేశాడు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు, ప్రచారం లేదు, అది వారి యొక్క ప్రత్యేకత. అక్కడి నుంచి
ఒక రాజమండ్రి పార్లమెంట్ మెంబర్గా అయ్యారు, బ్రహ్మాండంగా రాణించారు. నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి. ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పనిచేసే వ్యక్తి మురళీమోహన్ గారు అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం. ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అదే మురళీమోహన్ గారిని చూస్తే జయభేరి సంస్థ పెట్టి దాని ద్వారా 20 సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. నేను ఈరోజు ఇక్కడ హైటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జయభేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే. అది ఆయన ప్రత్యేకత, చాలా బ్రహ్మాండంగా చేశాడు, ముందుకు పోయాడు. ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం. ఈరోజు ఆయన 36 సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్ష బట్టి 36 సంవత్సరాలు అంటే సామాన్య విషయం కాదు. ఏదో ఆషామాషికి ఒకసారి పోతాం, 5 సార్లు పోతాం, 10 సార్లు పోతాం, అలసిపోతాం. అలు పెరగనటువంటి వీరుడు మురళీమోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రంగం తీసుకున్నాం, చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకతతో పనిచేసే విధానం కూడా ఉండదు. 1100 మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీమోహన్ గారు అంటే చాలా, వాళ్ళ జీవితాలనే మార్చాడు. ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ చేసుకోవడం మనందరికి గర్వకారణం. ఒక విధంగా 74లో ఆయన సినిమాల్లోకి వస్తే నేను వెంకయ్యనాయుడు గారు 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యాం. అప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గజగజలాడేది. చాలామంది తక్కువ మంది ఉన్నా వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగేది, లేకపోతే అసెంబ్లీ జరిగేది కాదు. ఆ రోజు ఆయన వాగ్దాటితో బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే 84లో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే మొట్టమొదటిసారిగా వచ్చి, బీజేపీలో ఉన్నా మొట్టమొదటిసారిగా వచ్చి ఎన్టీఆర్కు అండగా నిలబడి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆ తర్వాత ఆయన చూస్తే 93లో నేషనల్ పాలిటిక్స్ పోయాడు. నేను ఇక్కడే మళ్ళా రాజకీయాల్లో ఉన్నాను. అక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాజ్పేయి గారి పేరులో పనిచేశారు. నేను ఆయన్ని ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, వెంకయ్యనాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు వెంకయ్యనాయుడు గారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి రాణింపు తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికి మొత్తానికి గర్వకారణం. ఇది ఒక అరుదైనటువంటి గౌరవం ఆయనకి ఇవ్వడం, అది కూడా మనందరికీ సంతోషం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఆయన కూడా రాష్ట్రంలో వేరే పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయేవారు కానీ ఆయన జీవితంలో చూస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి. అదే కాకుండా వారిలో ఉండే ప్రత్యేకత చూస్తే 24 గంటలు ఏదో ఒకటి పని చేయాలనే తపన. స్వర్ణ భారతి ఒక ట్రస్ట్ను పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవ కోసం నిమగ్నమైన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం శిల్పారామంలో ఉన్నాం. పక్కనే ఆ రోజు మేము ఆలోచించింది హైటెక్ సిటీ ఒక పక్క, హైటెక్ సిటీ ఒక పక్కన టెక్నాలజీకి రిఫ్లెక్షన్ అయితే ఈ వేదిక ఎక్కడైతే మనం ఉన్నామో ఈడ శిల్పారామంలో గ్రామీణ వ్యవస్థలన్నీ కూడా ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడ పెట్టి
అటు హైటెక్, ఇటు ఆర్టిజాన్స్కి ఒక ప్రతీకగా పెట్టాలని చెప్పి పెట్టాం. ఇక్కడే యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా కాకమరు అయినాకు గుట్ట పుట్టిన వాళ్ళు మీరు చాలామంది వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు.